विशाख गैस लीक प्रमाद प्रांताल वेंकटापुरम ग्रामाने राष्ट्र पर्याटक शाखा मंत्री मुत्तंशेट्टी श्रीनिवास राष्ट्र पुरपाल शाखा मंत्री బొత్స సత్యనారాయణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కృష్ణదాస్ ఎంపీ సత్యనారాయణ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మున్సిపల్ కమిషనర్ సుజన పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న పరిస్థితిపై అధికారులతో పర్యవేక్షించామని ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న స్టెరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉందన్నారు. దయచేసి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ వదంతులను ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. వార్డు వాలంటీర్స్ వస్తారు, జీవం సిబ్బంది వస్తారు, ఎన్యూమరేట్ చేస్తారు. అందరికీ కూడా ఎల్లుండి పొద్దున కల్లా ఈ రోజున అందరికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం. రేపు మొదలుపెట్టి పొద్దున్న వార్డు వాలంటీర్స్ ఎల్లుండి మార్నింగ్ కల్లా ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు పడుతుంది. కాబట్టి వినండి, అది ఒకటే కాదు, 10,000 రూపాయలు ఉంటే కాదు. ఇక్కడ పర్మనెంట్ గా ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పర్మనెంట్ గా ఒక అక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టి కలెక్టర్ గారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయమన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ గా ఒక డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు, మెడిసిన్స్ ఉంటాయి, అంబులెన్స్ పెడతాం గ్రామంలో. తప్పనిసరిగా అంబులెన్స్ స్టాఫ్ ఎక్విప్మెంట్ అన్ని పెట్టి ఆల్మోస్ట్ టెంపరీ హాస్పిటల్ లాగా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం అంబులెన్స్ తర్వాత కమిటీ కూడా ఏం చెప్పారంటే రేపు కేజీహెచ్ లో ఎవరైతే డిశ్చార్జ్ అవుతున్నారో వాళ్ళకి ఎవరి మంత్ కూడా 3 నెలలు చెక్ చేయమని చెప్పారు. వాళ్ళకి కూడా చెక్ చేపిస్తారు. రేపు వెళ్ళి కేజీహెచ్ లో ఎవరైతే డిశ్చార్జ్ అవుతున్నారు పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అమౌంట్ రేపు అక్కడ ఇచ్చి వాళ్ళ నెలకి వెహికల్స్ పెట్టి తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉందో ఒక 3 మంత్స్ వరకు అబ్జర్వ్ చేయమని చెప్పి తప్పనిసరి అబ్జర్వ్ చేస్తాం. వీళ్ళకి కూడా పర్మనెంట్ ఇక్కడ ఒక టెంపరీ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం సార్. ఇప్పుడు శనివారం ఇప్పుడు అది కాదండి, మొట్టమొదటగా మీరు చూసారు ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది ఆ రోజున సెన్సిటివ్ ఇష్యూ వస్తూ ఉంటే ఆర్ఆర్ వెంకటాపురం విలేజర్స్ ఆపి వాళ్ళ బాధ చెప్పారు. మమ్మల్ని కూడా మేము కూడా ఈ పక్కనే ఉన్నాం, గోడ పక్కన మమ్మల్ని తీసుకోవడం. ఆ రోజు టెక్నికల్ టీం ప్రకారం విండ్ ఎట్ అయితే అయ్యిందో ఆ విలేజ్ ఎఫెక్ట్ అయిన విలేజ్ వరకు తీసుకున్నామని చెప్పారు. మేము వాళ్ళకి చెప్పాం, ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి నిజంగా మీ ఎఫెక్టెడ్ విలేజ్ అయితే మిమ్మల్ని కూడా తీసుకుంటాం, ఇక్కడ ఎవరినో కొంతమంది వదిలేసే కార్యక్రమం చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు డిమాండ్ చేస్తే 1,000,000 రూపాయలు ఇచ్చారు, ఎవరు డిమాండ్ చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి అడగకుండానే సాయం చేస్తాం. సహకారంతో పనిచేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నా. అడుగున్నారు కదా అని మీరంటే మేము అడ్డుకోలేదని అంటాం. మీరు అడ్డుకున్నారని వాదిస్తానని వాదిస్తానంటే మేము రాజకీయ పార్టీ లాగా మాట్లాడతాం, మీరు మీడియా లాగా మాట్లాడినప్పుడు మేము కూడా ప్రభుత్వం లాగా మాట్లాడతాం. అంటే వాళ్ళు అడిగేది చెప్తున్నాను కదా, దయచేసి ఇక్కడ ఎవరిని వదిలేయట్లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి ఆసుపత్రిలో పరామర్శలు చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి తెల్లవారి వరకు జాయిన్ అయిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నాము. ఇందులో ఎక్కడ కావాలని ఏమన్నా తప్పుదారి పట్టించి వివక్ష చూపించి కొంతమందిని వదిలేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు ఎవరో శత్రువులు కాదు. ఒకవేళ ఈ పార్టీ ఆ పార్టీ జన్మభూమి దగ్గర సర్టిఫికేట్ తీసుకోమని ఎవరో చెప్పట్లేదు. ఇక్కడ బాధితులు ప్రతి ఒక్కరిని తీసుకుంటామని చెప్తున్నారు. అధికారులు ఏదైనా గైడ్ లైన్స్ పెట్టుకుంటే వెళ్ళిన తర్వాత పరిశీలన చేస్తా ఉన్నారు. మీరు అడుగున్నారు కదా అని వాదిస్తే ఏంటి, వాదిస్తాం ఏంటి, ఎవరి కోసం పనిచేస్తున్నాం మేమంతా, ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది, మేము సమయంతో పనిచేస్తాం, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. మరి వారి యొక్క సూచనల మేరకు మొట్టమొదటిగా గ్రామం అంతా కూడా స్టెరిలైజ్ చేయాలి అని జీవీఎంసీ వారు అన్ని ట్యాంకులు పెట్టి మొత్తం రోడ్స్ కానీ రైల్స్ కానీ అన్ని క్లీన్ చేయించడం అయిపోతుంది. తర్వాత 4 గంటల తర్వాత జనాలకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు ఇళ్ళకి రండి, వచ్చినప్పుడు ఒక్కసారి తలుపులు ఓపెన్ చేయకుండా, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కాకుండా చిన్నపిల్లలు కాకుండా మీరు ఫస్ట్ మీకు హౌస్ ఓపెన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఈ జీవీఎంసీ వారు మీ హౌసెస్ స్టెరిలైజ్ చేయడానికి రసాయనాలు ఇస్తారు, వాటితో వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఇంట్లో ముందు కిటికీలు తలుపులు తీసిన తర్వాత
ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయండి, విండోస్ ఓపెన్ చేయండి, ఫ్యాన్ ఆన్ చేసుకోండి. ఒక రోజు టూ డేస్ కంపల్సరీ ఏసీలు మాత్రం అసలు లూజ్ చేయద్దండి, ఓన్లీ ఫ్యాన్ లూజ్ చేయండి. తర్వాత డోర్స్ విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఎవరో కూడా. తర్వాత అక్కడ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి ఎవరు కూడా దయచేసి లూజ్ చేయద్దండి. కూరగాయలు కానీ, పళ్ళు కానీ, పాలు కానీ, అలాంటివన్నీ కూడా అవన్నీ కూడా బయట పడేసేయండి. మరి ఈరోజు ఎంతమంది వస్తారు మందికి భోజనం పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. భోజనం పాలు కానీ, పాలు పళ్ళు ఏది కానీ అది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీరు దయచేసి మీ ఇళ్ళలో ఉన్నాయి మాత్రం ఈరోజు తినబాకండి, బయట పడేస్తున్నాను. అలాగే రేపటి నుంచి మరి వార్డు వాళ్ళు వస్తారు, వచ్చి ఎలిమినేషన్ చేసే ప్రతి మొదలు పెడతారు. కాబట్టి మీరు ఎవరో కూడా ఐదు గ్రామాల ప్రజలు సాయంత్రం రండి. ఈ ఐదు గ్రామాల ప్రజల్లో స్వయంగా మేము పెద్దలు సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, నేను